గడిచిన 3 రోజులుగా ఎడతెరిపి లేని వర్షానికి ఇరు తెలుగు రాష్ట్రాల్లో కూడా నీట మునిగాయి. ఇక ఈ నేపథ్యంలో ప్రజలంతా కూడాను గుప్పెట్లో ప్రాణాలను పెట్టుకొని బిక్కుబిక్కుమంటూ బతికిన పరిస్థితిని మనం చూసాము. అయితే ఆహారం కోసం ఎంత అల్లాడిపోయారో, అలానే ఆ డ్రోన్స్ ద్వారా ఆహారం పంపిస్తుంటే ఎంత సంతోషించారు, ఇవన్నీ కూడా మనం క్లియర్ గా చూసాం. ఎక్కడికక్కడ ఆ రోడ్లు మునిగిపోయి, వెహికల్స్ మునిగిపోయి, అంటే ప్రాణ నష్టం 10ల సంఖ్యలో ఉన్నది, అలానే ఆస్తి నష్టం 100ల సంఖ్యలో ఉన్నది. కాబట్టి ఈ నేపథ్యంలో సినీ తారలంతా కూడా కలిసి వచ్చారు. టాలీవుడ్ తారలు నడిసొచ్చారు, మేమున్నాము, మా వంతు సహాయం మేము చేస్తాము, మళ్ళీ ఆ పునరుద్ధరణ పనుల కోసం ప్రజల ఆ కష్టాలను తీర్చేందుకు మేమున్నామా అంటూ కూడా వారు ఆ ముందుకు రావడం అనేది జరిగింది. అయితే ఎవరికి దోచిన వారు ఆ ఫండ్స్ అనేది ఆ సీఎం ఫండ్స్ కి ఆ వాళ్ళు డబ్బులు ఇవ్వడం అనేది జరిగింది. అయితే ఇరు తెలుగు రాష్ట్రాలకి కూడా, ఇటు తెలంగాణకి అటు ఏపీకి ఇద్దరికి కూడాను ఆ ఫండ్స్ అనేవి ఇచ్చారు. ఒక్కసారి మనం ఎవరెవరు ఇచ్చారు అనేది కూడా ఒక్కసారి చూద్దాము. ఆ ఎట్లా అంటే తెలుగు రాష్ట్రాలకు టాలీవుడ్ అంతా కూడాను ఆ కదిలి వచ్చింది, వారి ఆ సహాయ సహకారాలు కూడా అందించారు. ఇక చూసుకుంటే ఆ ప్రభాస్ ఇరు తెలుగు రాష్ట్రాలకు కూడా 2 కోట్ల రూపాయలు ఆ సీఎం ఫండ్స్ కి ఇచ్చినట్టు తెలుస్తుంది. అంటే ఆ తెలంగాణకి 1 కోటి రూపాయలు, అలానే ఆంధ్రాకి 1 కోటి రూపాయలు ఇవ్వడం అనేది జరిగింది. ఇక చిరంజీవి, పవన్ కళ్యాణ్, మహేష్ బాబు ఆ ఇరు తెలుగు రాష్ట్రాలకి కలిపి 1 కోటి రూపాయలు డొనేట్ చేశారు. ఇక తర్వాత బాలకృష్ణ, ఇక జూనియర్ ఎన్టీఆర్ వీరిద్దరూ కూడాను ఆ ఇరు తెలుగు రాష్ట్రాలకంటే ఇటు తెలంగాణకి అటు ఆంధ్రాకి కలిపి ఆ 1 కోటి రూపాయలు ఇచ్చారు. ఇక అనన్య నాగల్ల మన అందరికీ తెలిసిందే, వకీల్ సాబ్ సినిమాలో ఒక పాత్ర పోషించడం, ఆమె ఇక మల్లేశం సినిమాలో కూడా నటించింది, ఆవిడ అందరికీ తెలిసిన వ్యక్తి, ఈవిడ 5 లక్షల రూపాయలు ఆ ఇవ్వడం అనేది జరిగింది. ఇక నెక్స్ట్ చూసుకుంటే కనుక మనం సిద్ధు జొన్నలగడ్డ డిజర్ట్ ఇల్లుతో ఫేమ్ తెచ్చుకున్న వ్యక్తి, ఈరోజు అతను కూడా ఆ 30 లక్షల రూపాయల వరకు ఇరు తెలుగు రాష్ట్రాలకి కూడా ఆ ఏదైతే వరదల వల్ల ప్రజలు అల్లాడిపోతున్నారో, కష్టాలు పడుతున్నారో, వారి సహాయ సహకారాల కోసం అందించడం అనేది జరిగింది. ఇక వైజయంతి మూవీస్ బ్యానర్ ఏదైతే ఉందో వీళ్ళు 25 లక్షల రూపాయలు ఇచ్చారు. ఇక తర్వాత త్రివిక్రమ్, నాగవంశీ, చిన్నబాబు కలిసి 50 లక్షల రూపాయలు ఆ సీఎం ఫండ్స్ కి రిలీజ్ చేయడం అనేది జరిగింది. ఇక విశ్వక్ సేన్, మన అందరికి తెలిసిన వ్యక్తి విశ్వక్ సేన్ కూడా ఆ ఇరు తెలుగు రాష్ట్రాలకు సంబంధించి 10 లక్షల రూపాయలు ఆ ఫండ్స్ అనేది ఇవ్వడం జరిగింది. ఇక నెక్స్ట్ వచ్చేసి అల్లు అర్జున్ కూడా ఇక ఇటు తెలంగాణకి అటు ఏపీకి 1 కోటి రూపాయలు డొనేట్ చేశారు. అయితే దీన్ని బేస్ చేసుకుంటూ కూడాను చిరంజీవి గారు ఒక తన ట్విట్టర్ అకౌంట్లో కొన్ని పదాలు రాసుకొచ్చారు, కొన్ని వ్యాఖ్యలు చేశారు, అవేంటో ఒక్కసారి నేను మీకు వినిపిస్తాను. తెలుగు రాష్ట్రాల్లో వరద ప్రభావం వల్ల ప్రజలకు కలిగిన కలుగుతున్న కష్టాలు నన్ను కలిచివేస్తున్నాయి. 10ల సంఖ్యలో అమాయక ప్రాణాలు కోల్పోవడం ఎంతో విషాదకరం. తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రుల నిర్దేశంలో 2 ప్రభుత్వాల సాయశక్తుల పరిస్థితిని మెరుగుపరచడానికి కృషి చేస్తున్నాము. మనందరం ఏదో విధంగా సహాయక చర్యల్లో పాలు పంచుకోవాల్సిన అవసరం ఉంది. ఈ ప్రక్రియలో భాగంగా 2 రాష్ట్రాలలో ప్రజల ఉపశమనానికి తోడ్పాటుగా నా వంతు 1 కోటి రూపాయలు, అంటే ఆంధ్రప్రదేశ్ తెలంగాణ సీఎం రిలీఫ్ ఫండ్ కు చెరో 50 లక్షలు విరాళంగా ప్రకటిస్తున్నానంటూ కూడా ఆయన ట్విట్టర్ వేదికగా ఆయన తెలియజేయడం అనేది జరిగింది. ఈ విపత్కర పరిస్థితులు తొందరగా తొలగిపోవాలని, ప్రజలంతా సురక్షితంగా ఉండాలని భగవంతుణ్ణి ప్రార్థిస్తున్నాను అంటూ కూడా చిరంజీవి గారు తన ట్విట్టర్ అకౌంట్లో రాసుకురావడం అనేది జరిగింది. అంటే ఇటు హీరోస్ విషయానికి వచ్చేసప్పటికీ వాళ్ళ సినిమాలు రిలీజ్ అవ్వగానే ఎంతో ఉత్సాహంగా ఎవరైతే ఆ సినిమాల్ని నడిపిస్తారో, ఎవరైతే హిట్ చేస్తారో, ఈరోజు అదే ఫ్యాన్స్ వాళ్ళే ఈరోజు ఇబ్బందులు పడుతుంటే, మా సినిమాల్ని హిట్ చేయడానికి మీరున్నప్పుడు మిమ్మల్ని ఆదుకోవడానికి మేమున్నాము, మేము కదిలి వస్తున్నాము అంటూ కూడా వీరంతా విరాళం ఇవ్వడం ఈరోజు అందరికీ కూడా మనోధైర్యాన్ని, భరోసాన్ని కల్పిస్తుంది. అంటే ఆ సీఎం రిలీఫ్ ఫండ్ ఏదైతే ఉందో దీనికి సంబంధించి వీరు ఏదైతే సహకారం చేశారో, ఒక కొంతమేర ఏదైతే ఆస్తి నష్టం జరిగిందో దాన్ని పూడ్చడానికి సరిపోతుంది ఒక విధంగా. అంటే ఇంకా చాలా మంది దాతలు వస్తున్నారు, ఇంకా చాలా మంది ఆ సినీ ఫీల్డ్కి, టాలీవుడ్ లో చాలా మంది కదిలి వస్తున్నారు, వారు వారికి తోచింది ఇవ్వడానికి, ప్రజల్ని కష్టాలని తీర్చడానికి వారు ఎంత సహాయం చేయగలరో అంత సహాయం చేస్తున్నారు.
అంటే కేవలం ఆనందాన్ని పంచుకోవడమే కాదు, సంతోషంలో కూడా మేము తోడుంటాము అంటూ కూడా వీరు చెప్పడం అనేది నిజంగా ఈరోజు మనం క్లియర్ గా చూస్తున్నాము. ఆహారం దొరక్క చిన్నపిల్లలు ఎంత అవస్థలు పడుతున్నారు, ఆ మోకాళ్ళలోతు వరకు నీరు రావడం, కొన్ని కొన్ని ప్రాంతాల్లో నివసించడానికి కూడా అవకాశం లేని పరిస్థితుల్లో వారంతా కూడా బిక్కు బిక్కుమంటూ బ్రతికిన పరిస్థితిని మనం చూసాము విజువల్స్ లో. ఎంత ఘోరమైన పరిస్థితిని ఇరు తెలుగు రాష్ట్రాలు ఎదుర్కొన్నాయో ఈ వర్షాల వల్ల. ఖమ్మంలో రోడ్లు కొట్టుకుపోయాయి, రైల్వే ట్రాక్ కొట్టుకుపోయాయి, ఇటు విజయవాడలో చూసుకుంటే మనకు ఎక్కడికక్కడ మునిగిపోయి ఏరియాలు బయటకు రాలేని పరిస్థితి నెలకొంది. ఇలాంటి నేపథ్యంలో పదుల సంఖ్యలో ప్రాణ నష్టంతో పాటు కొంత ఆస్తి నష్టం కూడా జరిగింది. అలానే ఆస్తి నష్టం పక్కన పెడితే వీళ్ళ అవసరాలు తీర్చేందుకు ఎవరైతే నిస్సహాయ స్థితిలో ఈరోజు ఉన్నారో, ఎవరైతే సహాయ సహకారాల కోసం ఎదురు చూస్తున్నారో, వారికి ఖచ్చితంగా సహాయం చేయాల్సిన బాధ్యత ప్రభుత్వాలపై ఉంటుంది. ఈ బాధ్యతని మేము కూడా పంచుకుంటాము, మేము కూడా మీకు తోడందించి అందరం కలిసి వారిని ఆదుకుంటామా అంటూ కూడాను ఈరోజు టాలీవుడ్ యాక్టర్స్ కదిలి రావడం ఈరోజు హర్షించదగ్గ విషయం. మంచి మెసేజ్ ని వీరు ఇవ్వడం అనేది జరుగుతుంది. ఒక్కసారి ఎవరెవరు సీఎం రిలీఫ్ ఫండ్స్ కి ఎంత ఇచ్చారు అనేది మరొకసారి చెప్తాను. ప్రభాస్ గారు ఎవరైతే ఉన్నారో మనందరికీ తెలిసిందే, ఆయన చేతి అంటే ప్రతి విషయంలో కూడాను ఆయన దానం చేసే విషయంలో, పెట్టే విషయంలో తన చేయి ఎప్పుడు పెద్దదే. ఎందుకంటే కేరళలో కూడా ఇలాంటి ప్రళయం వచ్చినప్పుడు ఆయన అక్కడున్న స్టార్స్ అందరికంటే మించి ఒకడుగు ముందుకు వేశారు. ఇప్పుడు మళ్ళీ ఏపీలో కూడా సేమ్ అదే సిచ్యువేషన్ రిపీట్ అయింది. ఇరు తెలుగు రాష్ట్రాలకి, ఇటు తెలంగాణకి అటు ఏపీకి కలిపి 2 కోట్ల రూపాయలు, అంటే ఏపీకి 1 కోటి రూపాయలు, తెలంగాణకి 1 కోటి రూపాయలు ఇవ్వడం అనేది జరిగింది. ఇక చిరంజీవి గారు, పవన్ కళ్యాణ్ గారు, మహేష్ బాబు గారు వీరి ముగ్గురు కూడాను తలో 1 కోటి రూపాయలు తెలుగు రాష్ట్రాలకి ఇవ్వడం అనేది జరిగింది. నెక్స్ట్ బాలకృష్ణ గారు, జూనియర్ ఎన్టీఆర్ గారు వీళ్ళిద్దరు కూడాను 1 కోటి రూపాయలు ఇచ్చారు. అంటే బాలకృష్ణ గారు 1 కోటి రూపాయలు ఇచ్చారు, జూనియర్ ఎన్టీఆర్ గారు 1 కోటి రూపాయలు ఇచ్చారు ఇటు తెలంగాణకి అండ్ ఆంధ్రప్రదేశ్కి. ఇక సిద్ధు జొన్నలకడ్డ 30 లక్షల రూపాయలు ఇచ్చారు. ఇంకా అనన్య నాగల్లా మనందరికీ తెలిసిందే, వకీల్ సాబ్ లో వన్ ఆఫ్ ద లీడ్ రోల్ చేశారు. ఇక మల్లేశం సినిమాలో కూడా ఆవిడ నటించారు, ఇవిడ 5 లక్షల రూపాయలు, అంటే తన వంతు సాయం తను ఎంత ఇవ్వగలదో అంత ఇచ్చారు. నెక్స్ట్ వచ్చేసి వైజయంతి మూవీస్ బ్యానర్ మనకు తెలిసిందే, వీళ్ళు 25 లక్షల రూపాయలు ఇచ్చారు. ఇక త్రివిక్రమ్, నాగవంశీ, చిన్నబాబు కలిసి 50 లక్షల రూపాయలు ఇరు తెలుగు రాష్ట్రాలకు ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ విశ్వక్సేన్ 10 లక్షల రూపాయలు ఇచ్చారు. నెక్స్ట్ అల్లు అర్జున్ 1 కోటి రూపాయలు, అంటే అటు తెలంగాణకి అటు ఏపీకి కలిపి 1 కోటి రూపాయలు ఇవ్వడం అనేది జరిగింది. ఒక విధంగా టాలీవుడ్ లో ఇంకా చాలా మంది తారలు, సినీ ప్రముఖులు కూడాను తన వంతు సాయం చేయడానికి ముందుకొస్తున్నారు. ఇక ఇదే విధంగా సాగితే కొంతమేర జరిగిన నష్టాన్ని పూడ్చడానికి ఎలా ఎవరైతే సహాయ సహకారాలు కోసం ఎదురు చూస్తున్నారో వారికి అవన్నీ కావాల్సినవి అందించడానికి ఒక విధంగా సహాయం చేసినట్టే.